హాయ్ హలో నమస్తే, నేను మీ శివరాజ్. ఎస్ఎస్సి డిజిటల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మన ప్రోగ్రాం పేరు వాయిస్ మాది చాయిస్ మీది. ప్రోగ్రాం నుంచి మనం అడగబోయే క్వశ్చన్స్ అన్నింటికీ కూడా ఆన్సర్ చేయడానికి ఇక్కడ మన ఫ్రెండ్స్ అందరు రెడీగా ఉన్నారు. ఇప్పుడు మన ఇండియన్ కల్చర్, వెస్టర్న్ కల్చర్ అంటూ ఉంటాయి, రెండు ఉంటాయి, ఓకేనా? సో ఇందులో ఏ కల్చర్ గొప్పది? ఇండియన్ కల్చర్ అంటే బెటర్ అని తెలిసింది. ఇండియన్ కల్చరే బెటర్ అంటే, ఇప్పుడు సపోజ్గా అమెరికా వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు మన కల్చర్ని ఫాలో అవుతున్నారంటే వాళ్ళకి మన కల్చర్ నచ్చే కదా. సో మన కల్చరే బెటర్ అని నా ఒపీనియన్. ఈ వేరే ఏ కంట్రీ వాళ్ళు అయినా కూడా మన కల్చరే గొప్పదని చెప్తున్నారు. ఎందుకంటే మన కల్చర్లో ఉన్న గొప్పతనాలు ఏంటి అనేది వాళ్ళు చూస్తారు కాబట్టి మన ఇండియన్ కల్చరే గొప్పదని. అవును. మీకు అసలు ఏం తెలుసు మన కల్చర్? కల్చర్ అంటే ఏంటి? అంటే ఆడవాళ్ళకి సంబంధించిందంటే మనం చీరలైనా బాయ్స్ పంచకట్లైనా అవన్నీ అంటే బయట దేశం వాళ్ళకి చాలా ఇష్టంగా ఉంటారు. మనకు కూడా అవంటే చాలా ఇష్టం కాబట్టి మన కల్చరే పెట్టారు. మన సంస్కృతి, మన సంప్రదాయాలు అన్నీ కూడా ఇండియాలోనే బాగున్నాయి. ఇండియన్ కల్చరే బెటర్ అంటే అదర్ కంట్రీస్ బట్టి చూస్తేనైతే మనది కొంచెం బెస్ట్ అనిపిస్తుంది. వెరీ గుడ్. ఇండియన్ కల్చరే బెటర్ ఎందుకంటే మనం ఇండియాలో పెట్టి మన ఇండియా కల్చర్ని మనం పాటిస్తేనే కదా వేరే వాళ్ళకి తెలిసేది. ఇండియన్ కల్చరే గొప్పదంటారు. ఇండియన్ కల్చర్ గొప్పది ఎందుకంటే మనం ఏదైనా ఇండియన్ కల్చర్ వాళ్ళు ఎలా కల్చర్ ఎలా ఉంటుందంటే మనం ఏదైనా పాటిస్తున్నామంటే అందులో మెడికల్గా అయినా ఏదైనా మనకి హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఎగ్జాంపుల్ ఇప్పుడు వన్ పర్సన్ మనం గంధం ఇట్లా పసుపు రాసుకుంటాం, అది అనేది మనకి చాలా బెనిఫిట్ ఉంటుంది. దానివల్ల మనం పాటించి ఏ పద్ధతి అయినా మన ఇండియన్ కల్చర్స్ వాళ్ళకి ప్రతి ఒక్కటి బెనిఫిట్స్, మెడికల్ కావచ్చు ఎలాగైనా హెల్ప్ఫుల్గా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అందుకే ఇండియన్ కల్చర్ అనేది గొప్పది అని చెప్పి. సో మీకు 1 కోటి రూపాయలు దొరికాయి అనుకోండి, ఏం చేస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్లా వాడేని వాడేసి అట్లా దొరికేసారు కదా, 1 కోటి రూపాయలు అంటే ఏదైనా లక్కీ డ్రాలో బంపర్ డ్రాలో దొరికినట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తీసుకోను సార్, ఎందుకంటే నేను అట్లా 1 లాక్ కనుక తీసుకున్నట్టయితే నా ఇంకా 2 లాక్స్ పోతాయి కావచ్చు, అట్లా పోతాయి సార్. ఒకవేళ కనుక అంటే బ్యాడ్ టైం ఉండి నేను కనుక భయమేసి తీసుకున్నట్టయితే ఆర్ఫన్ పీపుల్స్కి ఇచ్చేసేటైతే వాళ్ళే తీసుకుంటారు సార్. ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి దొరికినవి దొరికాయి సార్. దొరకనే దొరకమంటారు, ఒకవేళ దొరికినా కూడా ఫ్రీగా వచ్చింది ఏది కూడా నిలవదంట. అవును సార్, అంటే మనం 1 లాక్ తీసుకుంటే మళ్ళీ మనవి ఇంకా 1 లాక్ ఎక్స్ట్రాగా పోతాయి మనీ. ఓకే, ఒకసారి మీకు 1 కోటి రూపాయలు దొరికాయి అనుకోండి, 2 కోట్లు పోవడానికి ఉన్నాయి అంటే అంటే కోట్లనే కాకుండా సార్, 1000 అనుకో, 1000 మనం అనుకో ఒక దగ్గర నుంచి తీసుకుంటే ఇంకా 1000 అవుతుండొచ్చు మనవి. ఓకే, 1000 అంటే ఓకే, ఇక్కడ 1 కోటి రూపాయలు దొరికాయి అనుకోండి వాటితో సార్ అంటే అంటే మన మన మమ్మీ వాళ్ళు చేసే వర్క్లో ఏవోతుండొచ్చు ఏదో రకంగా నిలవదంటారు. అది కొంచెం నాకు యూజ్ చేసుకుంటే కొంచెం ట్రస్ట్కి అట్లా అట్లా యూజెస్. 50% సేవింగ్ చేసుకుంటారు, 50% అనేది డొనేట్ చేసి. ఒకవేళ నాకు గనక 1 కోటి రూపాయలు దొరికితే నా అవసరాలు ఫస్ట్ నేను తీసుకున్న తర్వాత వేరే దానికి చూసి. ఫస్ట్ మీ అవసరాలు తీసుకున్న తర్వాత మిగతా ఏమైనా? ఫస్ట్ నా అవసరాలు చూసుకున్న తర్వాతనే వేరే వాళ్ళకి డొనేట్ చేసా, అంటే అనాథలకి అట్లా పూర్ పీపుల్కి ఏదన్నా సౌకర్యం కల్పించడం అట్లా. ఫస్ట్ నేను నాది నా చూసుకు అంటే మొత్తానికి సెల్ఫిష్గా కాకుండా ఫస్ట్ కొంచెం చూసుకున్న తర్వాత హెల్ప్ చేస్తాను. మీరు ఎంత ఎంత తీసుకుంటారు? ఎంత అని కాదు సార్, ఎట్లా 50. ఇప్పుడు 1 కోటి రూపాయలు దొరికినాయి అనుకో, నేను క్రిటికల్ సిచ్యువేషన్లు ఉంటే మాత్రం నేనే యూజ్ చేసుకుంటా, లేదు నేను క్రిటికల్ సిచ్యువేషన్ లేను మంచిగానే ఉన్నా అంటే మొత్తం బతకలేని సిచ్యువేషన్ లేనా అని అనుకుంటే హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు డొనేట్ చేస్తాను. Thank you.